Hello everyone, welcome to Money First. Let's learn something new today. Mani roju ee video lo ni smart investors aina HNS corporates debt mutual funds dwara various types of advantages ela teeskuntaro meek explain chestanu. And ee video ku mundu part andulo nenu basics debt mutual funds gurinchi explain chesanu, alage different rating agencies icche rating rationals ela untayi annadi kuda explain chesanu. Meer direct ga ee video ku vachinatlayite aa video ni miss avakunda chudandi. Aa video ok link ni ikkada I button lo unchutanu. అండ్ ఈ వీడియోలో నేను డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్ సైకిల్స్లోని డిఫరెంట్ స్ట్రాటజీస్ మనం ప్లే చేయడం ద్వారా ఎలాగ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంచెం ఎడిషనల్ అడ్వాంటేజ్ని ఎలా తీసుకోవచ్చు అన్న డీటెయిల్స్తో పాటు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే టాక్సేషన్. ఫిక్స్డ్ డిపాజిట్తో కంపేర్ చేస్తే డెట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఓన్లీ టాక్సేషన్ అడ్వాంటేజ్ తీసుకోవడంతోనే ఆల్మోస్ట్ 2% వరకు ఎడిషనల్ రిటర్న్ సంపాదించవచ్చు. అది ఎలాగన్న క్యాల్కులేషన్ని ఈ టాపిక్ చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎక్సెల్ షీట్ని మీరు యూజ్ చేసుకోవడానికి ఫ్యూచర్లోని డౌన్లోడ్ చేసుకునే లింక్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్లో ఉంచుతానని చెప్పాను కానీ ఆ పార్ట్లో ఈ క్యాలిక్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి మీకు అర్థమవుదు కాబట్టి ఆ లింక్ని ఉంచలేదు. ఈ పార్ట్లో మీకు ఉంచుతాను, మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్యూచర్లో మీకు ఉపయోగపడడానికి ఆ క్యాలిక్యులేషన్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే మీ పర్సనల్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవడం మా మనీ ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మన నుంచి వచ్చే వీడియోని ఎప్పటికప్పుడు లేటెస్ట్గా చూడండి. మన టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను. నేను ఈ వీడియోలో యూజ్ చేసే టెర్మినాలజీస్ మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం కొంచెం లిబర్టీ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్గా మార్కెట్లో అలాంటి సేమ్ టెర్మినాలజీస్ యూజ్ చేయరు. అలాగే నేను కొన్ని ఫార్ములాస్ చూపిస్తాను, అది కూడా మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం కాంప్లికేటెడ్ ఫార్ములాస్ని సింప్లిఫై చేస్తాను. సో దట్ ఏంటంటే మీకు ఫ్యూచర్లోని ఈ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. సో అందుగురించి సింప్లిఫై చేస్తాను, బట్ యాక్చువల్ ఫార్ములా అయితే అలా ఉండదు. అదొకటి మీకు జస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్దాం అనుకుంటున్నాను. మనం ఇప్పుడు మార్కెట్లో ఉన్న వేరియస్ టైప్స్ ఆఫ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో చూద్దాం. వీటిని నేను రెండు పార్ట్స్గా డివైడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసే డెట్ మ్యూచువల్ ఫండ్స్, అంటే 1 డే నుంచి 1.5 ఇయర్ వరకు డ్యూరేషన్లోని మనం ఇన్వెస్ట్ చేయగలిగిన డెట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్గా, అండ్ మిగిలిన డెట్ ఫండ్స్ని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దీన్ని బట్టి మీకు ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేయాలన్నది క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా మనం షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్లో యూజ్ చేయాల్సిన స్ట్రాటజీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్లో నేను ఈచ్ ఫండ్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సెబీ ఆ ఫండ్లోని తీసుకోవాల్సిన పేపర్స్, అంటే ఏవైతే డెట్ మ్యూచువల్ ఫండ్ పేపర్స్ ఉన్నాయో వాటి డ్యూరేషన్ను ఇంత డ్యూరేషన్ లోపల తీసుకోవాలని చెప్తుంది. సో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మీ ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ కూడా సేమ్ మీరు సెలెక్ట్ చేసుకునే ఫండ్ డ్యూరేషన్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉన్నట్టయితే మీరు కొంచెం బెటర్గా రిటర్న్ సంపాదించవచ్చు, అలాగే ఆ వాలటైలిటీ రిస్క్ నుంచి బయటపడవచ్చు అన్నమాట. సో ఈ స్ట్రాటజీని మిస్ అవ్వకండి. అంటే లెట్సే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి, లెట్సే నేను ఒక ఫండ్ గురించి ఎక్స్ ఫండ్ గురించి చెప్తున్నాను, ఆ ఫండ్కి సెబీ ఏం చెప్తుందంటే అందులో ఉన్న పోర్ట్ఫోలియో 1 మంత్ నుంచి 3 మంత్స్ లోపల డ్యూరేషన్లో ఉన్న పోర్ట్ఫోలియోలోనే ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేయాలన్నారనుకోండి. మీరు అలాంటి ఫండ్లోని మీరు 1 వీక్కి 10 డేస్కి ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ మిస్ మ్యాచ్ అవుతుంది. లేదా సేమ్ అదే 1 మంత్ టు 3 మంత్స్ డ్యూరేషన్ ఉన్న ఫండ్లోని ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న డ్యూరేషన్ 1 ఇయర్ పైన అనుకోండి, అప్పుడు మీరు 2 కన్సర్వేటివ్ వెళ్ళినట్టు అవుతుంది అన్నమాట. సో అలా కాకుండా మీ ఇన్వెస్ట్మెంట్ని సేమ్ ఫండ్ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో ఆ డ్యూరేషన్ మ్యాచ్ అయ్యేటట్టు మీరు చూస్ చేసుకున్నారంటే మీరు బెటర్గా రిటర్న్ సంపాదించే ఛాన్సెస్ ఉంటాయి. ముందుగా ఓవర్నైట్ ఫండ్స్. ఈ ఓవర్నైట్ ఫండ్స్ కేటగిరీలో ఏంటంటే ఫండ్ మేనేజర్ ఏవైతే సెక్యూరిటీస్ని సెలెక్ట్ చేస్తారో ఆ 1 డే మెచ్యూరిటీ సెక్యూరిటీస్ని సెలెక్ట్ చేయాలన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు అలాగే చేయొచ్చు. చాలామందికి తెలియదు, లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా పెద్ద పర్చేస్ చేద్దామని మీ దగ్గర డబ్బులు వచ్చాయి అనుకుందాం, ఒక 10-15 లక్షల రూపాయలు. నార్మల్గా మనం ఏం చేస్తాం, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి బ్యాంక్ అకౌంట్లో ఉంచేస్తాం. లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి ఆ డబ్బులు ఫ్రైడే రోజు వచ్చాయి, అండ్ ఆ ఫ్రైడే రోజు నుంచి మీకు మళ్ళీ పేమెంట్ ఇవ్వాల్సిన ట్యూస్డే అనుకోండి. ఓకే, మీరు జస్ట్ ఆ వీకెండ్ ఏం చేయరు కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్లో ఉంచే బదులు ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు బ్యాంక్ అకౌంట్లో వచ్చే ఇంట్రెస్ట్ కన్నా కొంచెం అడిషనల్ రిటర్న్ సంపాదించవచ్చు. అదే మీరు బిజినెస్ మ్యాన్ అనుకోండి, మీరు కరెంట్ అకౌంట్లో ఉంచితే మీకు అసలు ఇంట్రెస్ట్ ఏం రాదు కదా, 0% ఇంట్రెస్ట్. ఆ 0% ఇంట్రెస్ట్ బదులు ఈ ఫండ్స్లోని మీ కరెంట్ అకౌంట్లో ఉన్న డబ్బులు మీరు వీకెండ్లో షిఫ్ట్ చేసుకున్నట్టయితే జస్ట్ ఇన్వెస్ట్ ఏం చేయగలదు, ఫ్రైడే రోజు పార్క్ చేస్తారు, ఫ్రైడే సాటర్డే సండే ఉంచి మండేకి మీ డబ్బులు వెనక్కి వచ్చేటట్టు విత్డ్రా చేసుకున్నారనుకోండి,
ఆ మూడు రోజులకి ఇంట్రెస్ట్ సంపాదించవచ్చు. అండ్ ఆ ఇంట్రెస్ట్ సిగ్నిఫికెంట్ ఉంటుంది. నేను నెక్స్ట్ ఎప్పుడైనా ఒక వీడియోలోని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ క్యాలిక్యులేషన్ ఎలా అన్నది. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ లిక్విడ్ ఫండ్స్. ఈ లిక్విడ్ ఫండ్స్లో ఏంటంటే ఫండ్ మేనేజర్ ఏ పేపర్లో ఇన్వెస్ట్ చేసినా కూడా, అంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ కానీ లేదా కమర్షియల్ పేపర్స్ కానీ ఇలాంటి ఏ ట్రెజరీ బిల్స్ కానీ ఇలాంటి ఏ పేపర్లో ఇన్వెస్ట్ చేసినా ఆ పేపర్ ఒక డ్యూరేషన్ 91 డేస్ని మించకూడదు. ఈ లోపలే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ పేపర్ తీసుకున్నా దాని మెచ్యూరిటీ 91 డేస్ లోపల వెనక్కి డబ్బులు వచ్చేయాలి. సో సెబీ రూల్ ఇది. సో ఇలాంటి పేపర్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఈ లిక్విడ్ ఫండ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్. మనం షార్ట్ టర్మ్కి, అంటే మనకి లేచే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు 1 మంత్ వరకు 1.5 మంత్ వరకు మనకి రిక్వైర్మెంట్ లేదనుకోండి, అలాంటప్పుడు ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా వరకు బెటర్. ఇంతకుముందు ఈ ఫండ్స్లోని ఎగ్జిట్ లోడ్ అంటూ ఏమి ఉండేది కాదు. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఓవర్నైట్ ఫండ్స్ లాగే 1 డేలోని 2 డేస్లో కూడా డబ్బులు వెనక్కి తీసుకుని వెసులుబాటు ఉండేది. కాకపోతే ఈ మధ్యనే సెబీ దీంట్లోని ఎగ్జిట్ లోడ్ ఇంపోజ్ చేసింది. సో ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత 1 వీక్ వరకు డబ్బులు వెనక్కి తీసుకోవడం ఉండదు. 1 వీక్ తర్వాత మీ డబ్బులు మీరు హ్యాపీగా ఎంత కావాలంటే అంత మీరు వెనక్కి తీసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ కేటగిరీ. ఈ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో ఫండ్ మేనేజరు 3 మంత్స్ నుంచి 6 మంత్స్ లోపల మెచ్యూర్ అయిపోయే పేపర్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. సో మీరు కూడా ఈ కేటగిరీ ఆఫ్ ఫండ్ సెలెక్ట్ చేసుకునేటట్టయితే మీ ఇన్వెస్ట్మెంట్ టైం ఫ్రేమ్ కూడా 3 మంత్స్ నుంచి 6 మంత్స్ లోపల ఉంటే మీరు మంచి రిటర్న్ సంపాదించవచ్చు. నెక్స్ట్ కేటగిరీ లో డ్యూరేషన్ కేటగిరీ. ఈ లో డ్యూరేషన్ కేటగిరీలోని 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపల మెచ్యూర్ అయిపోయే పేపర్స్లోని ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. సో మీ ఇన్వెస్ట్మెంట్ టైం ఫ్రేమ్ని కూడా, అంటే లేచే మీ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు 6 మంత్స్ వరకు అక్కర్లేదు అనుకోండి, ఈ లో డ్యూరేషన్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మీరు బెటర్ రిటర్న్ సంపాదించవచ్చు. అలాగే దీని నెక్స్ట్ కేటగిరీ మనీ మార్కెట్ కేటగిరీ. ఈ మనీ మార్కెట్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో ఏంటంటే ఫండ్ మేనేజర్ 1 ఇయర్ లోపల మెచ్యూర్ అయ్యే పేపర్స్ ఏవైతే ఉంటే వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 1 డే నుంచి 1.5 ఇయర్ లోపల ఇన్వెస్ట్ చేయగలిగిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, దీంట్లో లాస్ట్ కేటగిరీ ఆఫ్ ఫండ్ షార్ట్ టర్మ్ ఫండ్. ఈ షార్ట్ టర్మ్ ఫండ్లోని పేపర్స్ ఫండ్ మేనేజర్ 1 ఇయర్ మెచ్యూరిటీ నుంచి 3 ఇయర్స్ మెచ్యూరిటీ లోపల తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్ టైం ఫ్రేమ్ కూడా మినిమం 1 ఇయర్ పైన ఉన్నట్టయితేనే ఈ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇప్పుడు లాంగ్ డ్యూరేషన్కి ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్ ఏంటో అండ్ వాటికి యూజ్ చేయాల్సిన స్ట్రాటజీ ఏంటో చూద్దాం. మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయే స్ట్రాటజీని స్మార్ట్గా ప్లే చేసి హెచ్ఎన్ఎస్ అండ్ కార్పొరేట్స్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అడిషనల్ రిటర్న్ సంపాదిస్తుంటారు. మీకు కూడా ఈ కాన్సెప్ట్ తెలిసినట్టయితే మీరు కూడా ఆ స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఈ స్ట్రాటజీ ఏంటంటే సింపుల్. మీరు పేపర్లో ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటారు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించిందనో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు పెంచిందని చెప్పి చదివే ఉంటారు కదా. సో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లకి బాండ్స్కి ఆర్ డెట్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధం ఏంటంటే సింపుల్ రిలేషన్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే బాండ్స్ వాల్యూ తగ్గుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే బాండ్స్ వాల్యూ పెరుగుతుంది. ఇది ఎలాగో మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. లెట్సే మీరు ఒక XYZ అన్న కంపెనీ యొక్క బాండ్ని 5 ఇయర్కి మెచ్యూరిటీ అయ్యే బాండ్ని కొన్నారు. ఈ బాండ్ మీరు కొనేటప్పుడు దాని కూపన్ రేట్ 7% అనుకుందాం. మీరు కొన్న సంవత్సరం తర్వాత ఎగ్జాక్ట్గా మార్కెట్లోని ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాయి 1%. మార్కెట్లో 1% ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే సేమ్ XYZ కంపెనీ ఏం చేస్తుందంటే 7% బదులు వాళ్ళ ఫ్రెష్ బాండ్స్ని మార్కెట్లోని వేరే కొత్తగా కొందామని ఎవరైనా వస్తే వాళ్ళకి 6%కి ఇస్తుంది. అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న 7% బాండ్ని మీరు అమ్ముదాం అనుకుంటున్నారు అనుకోని మార్కెట్లోని, సేమ్ రేట్కి అమ్ముతారా, ప్రీమియంకి అమ్ముతారు కదా, ఎందుకంటే మీ బాండ్ యొక్క వాల్యూ పెరుగుతుంది, ఎందుకంటే మార్కెట్లోని 6% దొరుకుతుంది కదా. సో అందుగురించి మీరు ప్రీమియంకి అమ్ముతారు. అదే దీని రివర్స్ సినారియో చూద్దాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేమ్ XYZ బాండ్ని 5 ఇయర్ మెచ్యూరిటీ బాండ్ని 7% కొన్నారు. కొన్న తర్వాత మీరు కొన్న 1 ఇయర్కి మార్కెట్లోని ఇంట్రెస్ట్ రేట్లు పెరిగి ఆ సేమ్ కంపెనీ 7% బదులు 8%కి కొత్తగా ఉన్న బాండ్స్ని అమ్ముతుంది. సో అలాంటప్పుడు కొత్త ఇన్వెస్టర్కి 8%కి మార్కెట్లో దొరుకుతుంది. అలాంటప్పుడు మీ బాండ్ మీరు అమ్మాలనుకుంటున్నారు అనుకోని మార్కెట్లోని, మీరు డిస్కౌంట్కి అమ్మాల్సి వస్తుంది కదా, ఎందుకంటే బికాస్ మీ దగ్గర తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఉన్నది మీ బాండ్. సో ఇలాగా మార్కెట్లో మనం చూసినట్టయితే బాండ్స్కి ఇంట్రెస్ట్ రేట్కి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది అన్నమాట. నార్మల్గా మార్కెట్లోని ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినట్టయితే మీ దగ్గర ఉన్న బాండ్స్ యొక్క వాల్యూ తగ్గుతుంది, అదే మార్కెట్లోని ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినట్టయితే మీ దగ్గర ఉన్న బాండ్స్ యొక్క వాల్యూ పెరుగుతుంది. అది కూడా మీ దగ్గర ఉన్న బాండ్ యొక్క వాల్యూ ఎప్పుడు బాగా పెరుగుతుందంటే దాని మెచ్యూరిటీ ఎంత లాంగ్ ఉంటే అంత బాగా పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ చేంజ్ అయ్యే ఇంట్రెస్ట్ రేట్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. అది మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను ఇక్కడ 2 ఫండ్స్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను.
ఒకటి ఎస్బీఐ మ్యాగ్నమ్ ఇన్కమ్ ఫండ్ అయినట్టయితే, ఇంకోటి ఎస్బీఐ క్రెడిట్ రిస్క్ ఫండ్. ఈ రెండు ఫండ్స్ రికమెండేషన్స్గా భావించకండి, జస్ట్ ఎగ్జాంపుల్స్ కోసం తీసుకున్నాను. ఎందుకంటే మీకు క్యాలిక్యులేషన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ రెండు ఫండ్స్ని తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం సాధారణంగా ఏదైనా ఫండ్ యొక్క డీటెయిల్స్ చూడాలంటే ఏం డీటెయిల్స్ చూస్తాం, ఆ ఫండ్ ప్రీవియస్లీ ఎలా పర్ఫామ్ చేసిందో చూస్తాం, అంతే కదా. ఇప్పుడు ఆ పర్ఫార్మెన్సే కాకుండా ఇంకొక రెండు పారామీటర్స్ కూడా మనం చూద్దాం ఈ క్యాలిక్యులేషన్ కోసం. ఆ రెండు పారామీటర్స్ ఏంటంటే ఆ ఫండ్ యొక్క ఈల్డ్ టు మెచ్యూరిటీ YTM అండ్ ఆ ఫండ్ యొక్క మోడిఫైడ్ డ్యూరేషన్. ఈ రెండు పారామీటర్స్ ఏంటంటే, మోడిఫైడ్ డ్యూరేషన్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ మేనేజర్ ఒక ఫండ్లోని ఒక్క పేపర్లోనే ఇన్వెస్ట్ చేయడు కదా, 30 to 40, 50, 60 పేపర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇన్వెస్ట్ చేసినప్పుడు అందులో కొన్ని పేపర్స్ 30 డేస్ మెచ్యూరిటీ ఉండొచ్చు, కొన్ని పేపర్స్ 3 ఇయర్ మెచ్యూరిటీ ఉండొచ్చు. సో ఈ మధ్యలో డ్యూరేషన్, యావరేజ్ డ్యూరేషన్ ఆ ఫండ్ పోర్ట్ఫోలియో ఎంత ఉన్నది అన్నది మనకి మోడిఫైడ్ డ్యూరేషన్ చెప్తుంది. అలాగే మనం ఆ 30 డేస్ డ్యూరేషన్ ఉన్న పేపర్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు 6% ఇన్వెస్ట్ చేయొచ్చు, 3 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసే పేపర్లోని 8% or 9% ఇన్వెస్ట్ చేయొచ్చు. సో యావరేజ్గా పోర్ట్ఫోలియో ఈల్ టు మెచ్యూరిటీ ఎంతైతే ఉన్నదో, యావరేజ్ మెచ్యూరిటీ అన్నది YTM ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు ఈ రెండు ఫండ్స్వి మోడిఫైడ్ డ్యూరేషన్ YTM చూసినట్టయితే, ఎస్బీఐ క్రెడిట్ రిస్క్ ఫండ్ యొక్క మోడిఫైడ్ డ్యూరేషన్ 1.99 ఇయర్స్ అయితే, దాని YTM ఈల్ టు మెచ్యూరిటీ 9.26%. అలాగే ఎస్బీఐ మ్యాగ్నమ్ ఇన్కమ్ ఫండ్ యొక్క మోడిఫైడ్ డ్యూరేషన్ 4.17 ఇయర్స్ అయినట్టయితే, దాని YTM ఈల్ టు మెచ్యూరిటీ 8.26 ఇయర్స్. ఈ YTMని మోడిఫైడ్ డ్యూరేషన్ని యూజ్ చేసుకుని మనం ఇప్పుడు ఈ స్ట్రాటజీలో యూజ్ చేసే క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ముందు మీకు ఒక ఫార్ములాని చూపిస్తాను, ఫార్ములా చూసి భయపడకండి, మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మీకే చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ క్యాలిక్యులేషన్ మీరు అర్థం చేసుకున్నారంటే HNIs అండ్ కార్పొరేట్స్ ఎంత స్మార్ట్గా డెట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎడిషనల్ రిటర్న్ ఎలా సంపాదిస్తారో, మీరు కూడా ఫ్యూచర్లోనే అదే స్మార్ట్ మూవ్స్ చేసి షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్లో కానీ ఎడిషనల్ రిటర్న్ సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీకు ఇప్పుడు ఇక్కడ ఫార్ములా కనబడుతుంది చూడండి. ఫార్ములా ఏంటంటే, ఇంపాక్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మోడిఫైడ్ డ్యూరేషన్ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్. అండ్ దీని నుంచి ఇంపాక్ట్ ఎంతైతే వస్తుందో ఆ ఇంపాక్ట్ని మనం ఏం చేయాలంటే YTMకి యాడ్ చేస్తే ఎంతైతే రిజల్ట్ వస్తుందో అది మన పోర్ట్ఫోలియో రిటర్న్ అన్నమాట. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, నెంబర్స్ పెట్టగానే మనకి ఈజీగా అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఎగ్జాంపుల్ కోసం సెలెక్ట్ చేసుకున్న రెండు ఫండ్స్లోని ఎలాంటి రిటర్న్ డిఫరెన్స్ వస్తుందో చూద్దాం. ముందుగా లెట్స్ సే మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు 1% తగ్గాయి అనుకుందాం. ఈ తగ్గిన సినారియోలోని ఈ రెండు ఫండ్స్లోని ఇంట్రెస్ట్ రేట్ వచ్చే రిటర్న్లోని ఎలాంటి డిఫరెన్స్ వస్తుందో చూసినట్టయితే, ఫస్ట్ మన ఫార్ములా ప్రకారం ఏంటి, మైనస్ మోడిఫైడ్ డ్యూరేషన్ ఇంటూ మనం ఇంట్రెస్ట్ రేట్ ఎంతైతే చేంజ్ వచ్చిందో ఆ చేంజ్ ఇంపాక్ట్ అవుతుంది. ఆ ఇంపాక్ట్ని YTM క్యాచ్ చేయాలి అని మనం ఫార్ములా అనుకున్నాం కదా. దాన్ని బట్టి చూసినట్టయితే ముందుగా ఎస్బీఐ మ్యాగ్నమ్ ఇన్కమ్ ఫండ్ యొక్క మోడిఫైడ్ డ్యూరేషన్ 4.17. సో ఈ 4.17 ఫార్ములాలో పెట్టినట్టయితే మైనస్తో కదా ఫార్ములా స్టార్ట్ అవుతుంది. సో మైనస్ 4.17 ఇంటూ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాయి అంటే ఏంటి, -1% కదా. సో -1% అక్కడ పెట్టినట్టయితే ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 4.17 ఇంటూ 1 ఎంత, 4.17. ఈ 4.17ని ఆ పోర్ట్ఫోలియో యొక్క YTMకి యాడ్ చేయాలి. YTM ఎంత, 8.26. ఈ 8.26కి 4.17 యాడ్ చేస్తే 12.43 అవుతుంది. ఈ 12.43లోంచి ఎక్స్పెన్స్ ఎంతైతే ఉంటుందో ఫండ్ అది తీసేస్తే మీకు అంత రిటర్న్ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అదే మనం ఇప్పుడు క్రెడిట్ రిస్క్ ఫండ్లోని YTMకిను ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయితే ఎంత ఇంపాక్ట్ పడుతుందో చూద్దాం. ఈ క్రెడిట్ రిస్క్ ఫండ్ యొక్క మోడిఫైడ్ డ్యూరేషన్ 1.99, అంటే -1.99 ఇంటూ ఇంట్రెస్ట్ రేట్లు 1% తగ్గాయి కాబట్టి -1%, అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 1.99 ఇంటూ 1 అవుతుంది. ఈ 1.99ని YTM క్యాచ్ చేసినట్టయితే, YTM అంతా క్రెడిట్ రిస్క్ది 9.26, ఈ 9.26కి 1.99 యాడ్ చేస్తే 11.25 అవుతుంది. ఈ 11.25లోంచి ఎక్స్పెన్స్ రేషియో తీసేస్తే మీకు వచ్చే రిటర్న్ అప్రాక్సిమేట్లీ అంత ఉంటుంది అన్నమాట. సో దీన్ని బట్టి ఇన్కమ్ ఫండ్ యొక్క YTM తక్కువైనా కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గే సినారియోలోని దాంట్లో డ్యూరేషన్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఎక్కువ రిటర్న్ వచ్చింది. అదే క్రెడిట్ రిస్క్ ఫండ్ యొక్క YTM ఎక్కువ ఉన్నా కూడా దాంట్లో డ్యూరేషన్ తక్కువ ఉండడం వల్ల మీకు యాక్చువల్ ఇన్కమ్ ఫండ్తో కంపేర్ చేస్తే తక్కువ రిటర్న్ వచ్చింది. అదే మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే సినారియో చూద్దాం. మార్కెట్లోని మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ రేట్లు 1% పెరిగాయి అనుకుందాం, అప్పుడు క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా ఎస్బీఐ ఇన్కమ్ ఫండ్ది మోడిఫైడ్ డ్యూరేషన్ ఎంత, 4.17 కదా. ఈ 4.17 మైనస్ 4.17 ఇంటూ
ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే ఏమవుతుంది, ప్లస్ 1% కదా. సో ప్లస్ 1% వేస్తే ఏమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. సో మైనస్ 4.17 వస్తుంది ఇంపాక్ట్. ఈ ఇంపాక్ట్ని మనం వైటీఎంకి యాడ్ చేయాలి. వైటీఎం ఎంత, 8.26. 8.26కి ప్లస్ 4.17 ఏంటి, మైనస్ 4.17 కదా ఇక్కడ. సో మైనస్ 4.17 చేసినప్పుడు ఏమవుతుంది, 8.26 నుంచి 4.17 తీసేయాల్సి వస్తుంది. తీసేస్తే మీకు పోర్ట్ఫోలియో ద్వారా రిటర్న్ వచ్చేది 4.09%. దీంట్లోంచి ఎక్స్పెన్స్ తీసేస్తే మీకు ఎంత అయితే రిటర్న్ వస్తుందో అంత రిటర్న్ వస్తుంది. అదే క్రెడిట్ రిస్క్ ఫండ్ యొక్క క్యాలిక్యులేషన్ చూసినట్టయితే దీనికి మోడిఫైడ్ డ్యూరేషన్ ఎంత, 1.99. సో మైనస్ 1.99 ఇంటూ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయి కాబట్టి ప్లస్ 1%, అంటే ప్లస్ ఇంటూ మైనస్ 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 1.99 అవుతుంది. ఈ 1.99 ఒక ఇంపాక్ట్ని మనం వైటీఎం క్యాచ్ చేస్తే దీని వైటీఎం ఎంత, 9.26. దీనికి 9.26 ప్లస్ బ్రాకెట్లో మైనస్ 1.99 అవుతుంది. కాబట్టి మీకు ఈ క్యాలిక్యులేషన్ ద్వారా వచ్చే రిటర్న్ ఎంత, 7.27. దీనిలోంచి ఎక్స్పెన్స్ తీసేయాలి. ఈ 7.27లోంచి తీసాక మీకు వచ్చే రిటర్న్ ఎంత అవుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే సినారియోలో చూడండి ఏమైంది, మనకి ఇన్కమ్ ఫండ్లో అప్రాక్సిమేట్లీ 4% వరకు రిటర్న్ వచ్చినట్టయితే ఈ క్రెడిట్ రిస్క్ ఫండ్లో అప్రాక్సిమేట్లీ 7% రిటర్న్ వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే సినారియోలో డ్యూరేషన్ తక్కువ ఉండి ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం వాలటాలిటీని ఇంపాక్ట్ తక్కువగా మన పోర్ట్ఫోలియో మీద పడుతుందన్నమాట. సో ఈ స్ట్రాటజీ అండి మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి అనుకోండి, అప్పుడు లాంగ్ డ్యూరేషన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మనం ఎక్కువ రిటర్న్ సంపాదించవచ్చు. అదే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి అనుకోండి, మనం ఎక్యూరల్ స్ట్రాటజీ ఫండ్స్ అంటారన్నమాట. మనం ఆ ఫండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్తాను, అలాంటి స్ట్రాటజీ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం కొంచెం సేఫ్గా ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ కొన్ని ఇయర్స్లో అయితే ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చిన సినారియోస్ కూడా ఉన్నాయి. అది ఎలా అంటే ఈ డ్యూరేషన్ అడ్వాంటేజ్ వల్లే. మనం ఇప్పుడు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో చూద్దాం. దీంట్లోని అగైన్ రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను, డ్యూరేషన్ స్ట్రాటజీకి యూజ్ చేయగలిగిన ఫండ్స్ ఏంటి అండ్ ఎక్యూరల్ స్ట్రాటజీ అంటే ఇంట్రెస్ట్ ఎక్యూరల్ స్ట్రాటజీకి యూజ్ చేయగలిగిన ఫండ్స్ ఏంటో మీకు డిఫరెంట్ కేటగిరీస్గా చెప్తాను. ముందుగా మనం డ్యూరేషన్ స్ట్రాటజీకి యూజ్ చేసే ఫండ్స్ చూద్దాం. ఇందులోని మీడియం డ్యూరేషన్ ఫండ్, ఈ మీడియం డ్యూరేషన్ ఫండ్లో ఏంటంటే ఫండ్ మేనేజరు ఆ పోర్ట్ఫోలియో యొక్క డ్యూరేషన్ని 3 to 4 ఇయర్స్ మధ్యలో ఉంచాల్సి వస్తుంది. నెక్స్ట్ మీడియం టు లాంగ్ డ్యూరేషన్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్, ఈ మీడియం టు లాంగ్ డ్యూరేషన్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లోని ఫండ్ మేనేజరు డ్యూరేషన్ని ఆల్వేస్ 4 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ లోపల ఉంచాల్సి వస్తుంది. నెక్స్ట్ లాంగ్ డ్యూరేషన్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్, ఈ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ ఫండ్లో ఫండ్ మేనేజర్ ఆల్వేస్ పోర్ట్ఫోలియో యొక్క డ్యూరేషన్ని 7 ఇయర్స్ అండ్ అబోవ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మన ఇప్పుడు ఈ డ్యూరేషన్ స్ట్రాటజీలో నెక్స్ట్ కేటగిరీ డైనమిక్ బాండ్ ఫండ్స్. ఈ డైనమిక్ బాండ్ ఫండ్స్లో ఏంటంటే మనం ముందుగా చూసిన ఫండ్స్లో ఏంటి, ఇంత డ్యూరేషన్లో ఉంచాలి అంటే 4 to 7 ఇయర్సో లేదా 3 to 4 ఇయర్సో లేదా 7 ఇయర్స్ అండ్ అబోవ్ ఉంచాలో అని చెప్పి రిస్ట్రిక్షన్స్ అయితే సెబీ నుంచి ఉన్నాయి. ఈ డైనమిక్ బాండ్ ఫండ్లో అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏముండవు. ఫండ్ మేనేజరు లచ్చే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయని తనకు అనుకున్నాడు అనుకోండి, తన డ్యూరేషన్ ఎంతవరకైనా పెంచుకోవచ్చు. అదే ఫండ్ మేనేజరు మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయని అనిపించింది అనుకోండి, డ్యూరేషన్ ఎంత తక్కువకైనా అంత తక్కువకి తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫండ్ మేనేజర్ డిస్క్రిప్షన్. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు లచ్చే డ్యూరేషన్ స్ట్రాటజీలో అడ్వాంటేజెస్ తీసుకుందాం అనుకున్నారు, కానీ డ్యూరేషన్ స్ట్రాటజీలో ఉన్న రిస్క్ కూడా ఉన్నది కదా. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే సినారియోలోని రివర్స్గా వస్తుంది. కాబట్టి నేను అలాంటి కాల్ తీసుకోలేను, లెట్ ఫండ్ మేనేజర్ టేక్ కాల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అనుకున్నారనుకోండి, అలాంటప్పుడు ఈ కేటగిరీ ఆఫ్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఈ డ్యూరేషన్ స్ట్రాటజీలోని నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ని మనం ఇప్పుడు చూద్దాం. గిల్ట్ ఫండ్స్. ముందుగా ఈ గిల్ట్ ఫండ్స్ అంటే ఏంటంటే ఫండ్ మేనేజర్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే సెక్యూరిటీస్ ఏవి ఉంటాయో దాంట్లోని మినిమం 80% ఆఫ్ ద పోర్ట్ఫోలియోని గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గిల్ట్ 10 ఇయర్ కాన్స్టెంట్ మెచ్యూరిటీ, అంటే దీంట్లోని అగైన్ 80% ఆఫ్ ద పోర్ట్ఫోలియోని గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే 10 ఇయర్ మెచ్యూరిటీ ఉండాలన్నమాట, మినిమం 10 ఇయర్ మెచ్యూరిటీ ఉన్న పేపర్స్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మన ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్లో సెకండ్ పార్ట్ ఆఫ్ ఫండ్స్ చూద్దాం, అంటే ఎక్యూరల్ స్ట్రాటజీ ఆఫ్ ఫండ్స్. అంటే దీంట్లోని ఫండ్ మేనేజర్ ఈ డ్యూరేషన్ గేమ్ కన్నా ఇంట్రెస్ట్ ఎక్యూరల్ గురించి ఫోకస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. దీంట్లో ముందుగా పిఎస్యూ అండ్ బ్యాంకింగ్ ఫండ్ అన్నమాట. ఈ పిఎస్యూ అండ్ బ్యాంకింగ్ ఫండ్స్లో ఏంటంటే ఫండ్ మేనేజర్ 80% ఆఫ్ ద పోర్ట్ఫోలియోని ఏదర్ పిఎస్యూ
సెక్యూరిటీస్ అంటే ఆర్ఈసీ ఎన్టీపీసీ పిఎఫ్సీ లాంటి సెక్యూరిటీస్ ఉంటాయి కదా, అలాంటి సెక్యూరిటీస్లో కానీ బ్యాంక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఫండ్. ఈ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఫండ్లో ఏంటంటే ఫండ్ మేనేజర్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఉండే పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ పేపర్స్లో మాక్సిమం పోర్ట్ఫోలియోని ఇన్వెస్ట్ చేస్తాడు. మనం ఇప్పుడు ఎక్యురల్ స్ట్రాటజీలోని మిగిలిన రెండు కేటగిరీ ఆఫ్ ఫండ్స్ చూద్దాం. ఈ రెండు కేటగిరీ ఆఫ్ ఫండ్స్ చాలా ఇంపార్టెంట్ కేటగిరీస్. ఇందులో ముందుగా కార్పొరేట్ బాండ్ కేటగిరీ. ఈ కార్పొరేట్ బాండ్ కేటగిరీలో ఏంటంటే ఫండ్ మేనేజర్ 80% ఆఫ్ ద పోర్ట్ఫోలియోని AA- అబోవ్ పేపర్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఈ AA- ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా మీరు? మనం ఫస్ట్ పార్ట్లో గుర్తు తెచ్చుకున్నట్టయితే అందులో మీకు రేటింగ్ గ్రేడ్స్ చెప్పాను కదా, AAA అంటే హైయెస్ట్ రేటింగ్, AA అంటే దాని నెక్స్ట్, దాని తర్వాత ఏ, దాని తర్వాత BBB, దాని తర్వాత బి, ఇలా రేటింగ్స్ ఉంటాయని చెప్పి. ఇందులోని హైయెస్ట్ రేటెడ్ పేపర్స్ ఏంటి ఫస్ట్ గ్రేడ్స్? AAA, AA కదా. సో ఈ AA- పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ పేపర్స్లోనే 80% ఆఫ్ ద పోర్ట్ఫోలియోని కార్పొరేట్ బాండ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఫండ్ మేనేజర్ మ్యాండేటరీగా. ఈ ఎక్యూరల్ స్ట్రాటజీలో లాస్ట్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ క్రెడిట్ రిస్క్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్. ఈ క్రెడిట్ రిస్క్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో ఏంటంటే ఫండ్ మేనేజర్ ఆల్వేస్ 65% ఆఫ్ ద పోర్ట్ఫోలియోని బిలో రేటెడ్ పేపర్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే AA- బిలో పేపర్స్ ఏవైతే ఉంటాయంటే AA+, A- BBB ఇలాంటి పేపర్స్లోని ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఈ ఫండ్స్లో ఆల్వేస్ ఈల్డ్ టు మెచ్యూరిటీ మిగిలిన ఫండ్స్తో కంపేర్ చేస్తే ఎక్కువగా కనబడుతుంది, కానీ లో రేటెడ్ పేపర్స్ కాబట్టి రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో అందుకని ఇలాంటి కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే ఏదైనా ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫండ్లోని ఫండ్ మేనేజర్ ఎంత డైవర్సిఫై చేసేస్తే మనకు అంత రిస్క్ తగ్గుతున్నట్టు అన్నమాట. అంటే లెట్స్ సే ఆ ఫండ్లో 100 రూపీస్ ఉన్నాయనుకోండి, ఆ 100 రూపీస్ని 10-20 సెక్యూరిటీస్లో కాకుండా మ్యాక్సిమం స్ప్లిట్ చేసి ఇస్తున్నారనుకోండి, ఒకవేళ డిఫాల్ట్ అయినా మనకి పడే ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఏదైనా ఫండ్ మేనేజర్ లెట్స్ సే పోర్ట్ఫోలియో 100 రూపీస్ అనుకోండి, అందులోని 10 రూపీస్ని ఒక సెక్యూరిటీకి, 7 రూపీస్ని ఒక సెక్యూరిటీకి ఇలా కాన్సన్ట్రేట్ చేసి ఇస్తున్నారనుకోండి, సో అలాంటప్పుడు ఒకవేళ ఆ కంపెనీ డిఫాల్ట్ చేస్తే మనకు పడే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అందుగురించని మీ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే ఎంత కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే అంత మంచిది. అంటే ఫండ్లోని పోర్ట్ఫోలియోలో ఒక్కొక్క సెక్యూరిటీలోని మ్యాక్సిమం 2-3% ఆర్ 4% కానీ ఎక్కువ మెంచుకుండా ఉన్న ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే చాలా వరకు బెటర్. ఎవరైనా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని చెప్పి ఎన్సిడిల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి, వాళ్ళకి ఎన్సిడిల్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా ఈ క్రెడిట్ రిస్క్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా వరకు బెటర్. ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఎన్సిడిలో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, ఒకవేళ ఆ ఎన్సిడి డిఫాల్ట్ చేసింది అనుకుందాం, అప్పుడు మీ 100 రూపీస్ 0 అయిపోతాయి. అదే అలా కాకుండా ఈ క్రెడిట్ రిస్క్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఫండ్ మేనేజర్ ఒక్క సెక్యూరిటీలోనే ఇన్వెస్ట్ చేయడు, మల్టిపుల్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఏదైనా సెక్యూరిటీ డిఫాల్ట్ చేసినా మనకు పడే ఇంపాక్ట్ అంత పర్సంటేజ్ వరకే ఉంటుంది. సో చాలా తక్కువ పర్సంటేజ్ ఇంపాక్ట్ ఉంటుంది. దీని క్లియర్ ఎగ్జాంపుల్ DHFL కేసు తీసుకుందాం. సో DHFLలో ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు లెట్స్ సే DHFL డిఫాల్ట్ చేసినప్పుడు మొత్తం డబ్బులు పోయినట్టే కదా, మళ్ళీ ఎప్పుడు పే చేస్తుందో అప్పటి వరకు డబ్బులు రావు. అదే DHFLలో ఇన్వెస్ట్ చేసిన డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి, దాంట్లోని ఎంత పర్సంటేజ్ అయితే ఇన్వెస్ట్ చేశారో అంత పర్సంటేజ్ వరకే ఇంపాక్ట్ పడిందన్నమాట ఆ ఫండ్స్లోని. సో అందుగురించి అని బెటర్ ఏంటంటే డైరెక్ట్ ఎన్సిడిలో ఇన్వెస్ట్ చేసే కన్నా ఇలాగా డెట్ మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ రిస్క్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఆప్షన్. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టాక్సేషన్. సో ఆ టాక్సేషన్ యొక్క క్యాలిక్యులేషన్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, ఆ ఎక్సెల్ షీట్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ ఎక్సెల్ షీట్లో క్యాలిక్యులేషన్ చేసుకుని మీరు డెసిషన్ తీసుకోవచ్చు అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు క్యాలిక్యులేషన్. ఇక్కడ మీకు రెండు కాలమ్స్ కనబడుతున్నాయి కదా, ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్. ముందుగా మనం ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క క్యాలిక్యులేషన్ చేద్దాం. లెట్స్ సే మీ దగ్గర ఒక 10 లాక్స్ ఉన్నాయి, ఇక 10 లాక్స్ ఎంటర్ చేద్దాం. ఈ 10 లాక్స్ మీరు 7% ఇంట్రెస్ట్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. అండ్ ది ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క మెచ్యూరిటీ 3 ఇయర్స్ అనుకుందాం. సో అయినట్టయితే మీకు 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ వచ్చేది 12,25,043 రూపీస్ అన్నమాట. దీంట్లోని ప్రాఫిట్ ఎంత? 2,25,043 రూపీస్ కదా. లెట్స్ సే మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారనుకుందాం. దీనికి సర్చార్జ్ యాడ్ చేయాలి నాకు తెలుసు, బట్ కానీ మీకు క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికి నేను 30% క్లియర్గా తీసుకున్నాను. సో 30% తీసుకున్నట్టయితే మనం ఈ 2,25,000లోంచి 67,000 రూపీస్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ 67,512 రూపీస్ని 12,25,000
43 rupees నుంచి తీసేస్తే 11,57,530 rupees వస్తుంది. అంటే మనం 7% ఇంట్రెస్ట్ ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తే మనం 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే మనకి ఎండ్ వచ్చే ఇంట్రెస్ట్ మన చేతికి వచ్చేది 5% అన్నమాట, పోస్ట్ ట్యాక్స్ వచ్చే ఇంట్రెస్ట్ ఇది. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో సేమ్ క్యాలిక్యులేషన్ చూద్దాం. సేమ్ 10 lakhs rupees నార్మల్గా డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ కానీ సేమ్ రిటర్నే వచ్చింది అనుకుందాం, సేమ్ 7% వచ్చింది అనుకుందాం. వస్తే అగైన్ 3 ఇయర్స్ ఇక్కడికి సేమ్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఎంతైతే 12,25,000 వచ్చిందో దీంట్లో కూడా 12,25,000 వస్తుంది. ఈ 2,25,000 ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇక్కడ టాక్సేషన్ కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఇక్కడ టాక్సేషన్ కోసం మనం నార్మల్గా ప్రాపర్టీ అమ్మినప్పుడు ఏం చేస్తాం, ఇండెక్సేషన్ అడ్వాంటేజెస్ తీసుకుంటామా? లేకపోతే మీరు 10 లక్షల ప్రాపర్టీ కొన్నారు, ఆ 10 లక్షల ప్రాపర్టీని 10 సంవత్సరాల తర్వాత 30 లక్షలకు అమ్మారు అనుకోండి, మీరు మిగిలిన 20 లక్షల మీద ట్యాక్స్ కడతారా? లేదు కదా. ఇన్ఫ్లేషన్ ఎంతైతే ఉన్నదో ఆ ఇన్ఫ్లేషన్ని సిఏఐ నెంబర్ అంటారన్నమాట. ఆ నెంబర్ ఆధారంగా ఎంతైతే వచ్చిందో దానిపైన వచ్చిన ప్రాఫిట్కి ట్యాక్స్ కడతారు కదా. సేమ్ అలాగే దీంట్లో కూడా సేమ్ బెనిఫిట్ వస్తుంది. కాకపోతే ప్రాపర్టీలో 2 ఇయర్స్కి అయినట్టయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఆ బెనిఫిట్ 3 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చే ఈ పీరియడ్లోని ఇన్ఫ్లేషన్ 5% యావరేజ్గా ఉన్నది అనుకుందాం. 5%గా ఉన్నట్టయితే ఇండెక్స్డ్ వాల్యూ ఎంత అవుతుంది? 11,57,625 అవుతుంది. సో ఇండెక్స్ వాల్యూని ఇందులోంచి మనకి ప్రాఫిట్ ఎంతైతే వచ్చిందో మొత్తం క్యాపిటల్ కమ్ ప్రాఫిట్ అందులో తీసేస్తే మనకి పోస్ట్ ఇండెక్సేషన్ వచ్చిన ప్రాఫిట్ 67,418 rupees అన్నమాట. దీనికి 20% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. 67,418 rupees 20% ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంత అవుతుంది? 13,483 rupees అవుతుంది. సో ఇది మనం ట్యాక్స్ పే చేయాల్సిన అమౌంట్. ఈ 13,000ని 12,25,000 లోపల తీసేస్తే మనకి పోస్ట్ ట్యాక్స్ మన చేతిలో వచ్చే డబ్బులు ఎంత? 12,11,559 rupees. అంటే మనకి పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ ఎంత వర్కౌట్ అయినట్టు? 6.61%. ఇక్కడ 7% రిటర్న్ వచ్చి ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే పోస్ట్ ట్యాక్స్ మనకు వచ్చేది 5% అయితే, ఇక్కడ సేమ్ 7% రిటర్న్ ఇచ్చిన డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకు పోస్ట్ ట్యాక్స్ వచ్చేది 6.61% అన్నమాట. సో ఓన్లీ ట్యాక్సేషన్ అడ్వాంటేజ్ ద్వారాయే డెట్ మ్యూచువల్ ఫండ్లోని అడిషనల్గా ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా 54,000 rupees అడిషనల్ ప్రాఫిట్ని సంపాదించవచ్చు. ఇలాగా మన ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అండ్ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని చేస్తున్న సిరీస్లో డెట్ ఫండ్స్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్ చేస్తాం. మన నెక్స్ట్ పార్ట్లోని హైబ్రిడ్ కేటగిరీ ఫండ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ వీడియోలో షేర్ చేసిన డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచిస్తున్నట్టయితే వాళ్ళకి ట్యాక్సేషన్ అడ్వాంటేజ్ ద్వారా ఎలా బెనిఫిట్ పొందొచ్చో చెప్పడానికి ఈ క్యాలిక్యులేషన్ ఉన్న ఈ వీడియోని వాళ్ళకి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. నేను సాయికృష్ణపత్రి, మీ మరీ ఫస్ట్ ఛానల్ చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.